వర్కింగ్ ఇన్ మణిపాల్ హాస్పిటల్స్. ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా మనకి వరల్డ్ నిమోనియా డే అలాగే వరల్డ్ సివిపిడి డే అనేవి రెండు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేవి ఉంటాయి. మనకి ఈ రెండు సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వీడియో అనేది ముఖ్య ఉద్దేశం. మనకి ముఖ్యంగా మనకి ఈరోజు ఫస్ట్ సివిపిడి గురించి తెలుసుకుందాము. సివిపిడి అంటే ఏంటి? మెడికల్ టెర్మినాలజీలో సి ఫర్ క్రానిక్, ఓ అంటే అబ్స్ట్రక్టివ్, పి అంటే పల్మనరీ, డి అంటే డిసీజ్. సో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని దాన్ని సివిపిడి అంటాం. సింపుల్గా ఇందులో రెండు వేరియంట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది వాడుకలో ఉన్న భాష. ఎక్కువ మంది నాకు బ్రాంకైటిస్ ఉంది, బ్రాంకైటిస్ ఉంది అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రిపీట్గా డాక్టర్ దగ్గరికి దగ్గుతో వెళ్తూ ఉంటే వాళ్ళకి బ్రాంకైటిస్ ఉందని డాక్టర్ చెప్తారు. దాని అర్థం ఏంటంటే బ్రాంకైటిస్ అంటే శ్వాసకోశనాళంలో అంటే విండ్ పైప్స్ అవి ఉంటాయి. ఆ విండ్ పైప్స్లో ఈ సిఓపిడి ఉన్న వాళ్ళకి లోపల ఫ్లెమ్ అది బాగా మ్యూకస్ బాగా పట్టి బ్రీతింగ్ కూడా ఇబ్బంది అవుతుంది బాగా. సో దాన్నే బ్రాంకైటిస్ అంటాం. ఇది రిపీటెడ్గా వస్తే దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. అలా ఇంకొక వేరియంట్ వచ్చేసి ఎంఫైసీమా. ఎంఫైసీమా అంటే ఈ బ్రాంకైటిస్ కాకుండా ఈ విండ్ పైప్స్ కాకుండా లంగ్స్ లో ఆల్వియోలైన్ ఉంటాయి. ఆల్వియోలైన్ అనే శాక్ లా ఉంటుంది. ఈ శాక్ లోపల డ్యామేజ్ అవడం వల్ల ఏదైతే మనకి ఊపిరితిత్తుల యొక్క ఫంక్షన్ ఉంటుందో అంటే గాల్లో ఉన్న ఆక్సిజన్ తీసుకొని లంగ్స్ ఫిల్టర్ చేసి ఎట్లయితే బ్లడ్ పంపించాలో అలా కార్బన్ డైఆక్సైడ్ వదిలేయాలో ఆ ఫంక్షన్ అనేది ఆల్వియోలైన్ డ్యామేజ్ అవడం వల్ల దెబ్బతింటుంది. సో ఈ ఎంఫైసీమా అలాగే క్రానిక్ బ్రాంకైటిస్ ఈ రెండు వేరియంట్స్ కలిపి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సినిమా ప్లే చేసే ముందు నో టొబాకో గురించి రెండు యాడ్స్ వస్తా ఉంటాయి. ఇంతవరకు మనకు వచ్చేది ఒక యాడ్, లంగ్స్ మొత్తం బ్లాక్ గా అయిపోయి ఇలా పిండితే మొత్తం బ్లాక్ గా తార్లా వస్తూ ఉంటుంది. యాక్చువల్ గా మనం అది అర్థం కావడానికి సింపుల్ గా చెప్తారు, కానీ అది మంచి ఎఫెక్టివ్ యాడ్. సో ఎంతవరకు ప్రజలు సీరియస్ తీసుకుంటారని తెలియదు, కానీ అది సింపుల్ గా సీఓపిడి అంటే ఏంటి చెప్పడానికి ఊపిరితిత్తులు మొత్తం స్మోకింగ్ వల్ల కావచ్చు, అలాగే ఎయిర్ పొల్యూషన్. స్మోకింగ్ ఎంత డ్యామేజో ఎయిర్ పొల్యూషన్ అంతకంటే ఎక్కువ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అండి సీఓపిడి రావడానికి. ఎక్కువ మంది ఏంటంటే స్మోకింగ్ ఒక్కడ అమెరికా కాన్సన్ట్రేషన్ చేస్తాము. లాస్ట్ 2 డేస్ లోనే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకి ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ లో మన ఆంధ్రప్రదేశ్ లో మనం ఒక రోజు అలా బయటకు వెళ్ళి వస్తే అలా ఈ గాలి పొల్యూటెడ్ అయిపోవడం వల్ల అది 2 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి లంగ్స్ లోకి వెళ్తుంది. అదే ఢిల్లీలో ఉంటే మీరు ఆల్మోస్ట్ 40 సిగరెట్స్ తాగుతున్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే పొల్యూషన్ ఎంత ఇంపార్టెంట్, ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఒకప్పుడు మనకి అందరికి గ్యాస్ స్టవ్స్ లేకముందు కట్టెల పొయ్యి మీద చేసే వాళ్ళకి అప్పట్లో చాలా మందికి ఈ పొగొట్టం కట్టెల పొయ్యి చేసే వాళ్ళకి సీఓపిడి కామన్గా ఉండేది లేడీస్ లో కూడా. బట్ ఇప్పుడు రాను రాను ఎవరు వాడట్లేదు కాబట్టి అది ఆ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎక్కువగా మెయిన్ గా ఎయిర్ పొల్యూషన్ బయట ఎక్కువ తిరిగే వాళ్ళకి అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఈ రెండు కూడా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అలాగే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎవరైతే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండి ఫ్యూమ్స్ ఏదైతే పొగ బయటకు వెళ్తుందో ఆ పొగ మనకి ఎయిర్ క్వాలిటీ ఎలా అయితే ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే సింగరేణి ఏరియా. సింగరేణి ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా ఎయిర్ అంత పొల్యూటెడ్ ఉండి పీల్చే గాల్లో క్వాలిటీ లేకపోవడం వల్ల లంగ్స్ ఎక్కువగా డ్యామేజ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పుడు ముందు డిస్కస్ చేసిన ఫ్యాక్టర్స్ వల్ల సీఓపిడి అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఎంత మందికి సిఓపిడి అనే జబ్బు మీద లంగ్స్ యొక్క ఇంపార్టెన్స్ మీద అవేర్నెస్ ఉంది? చాలా మందికి హార్ట్ అవేర్నెస్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కార్డియక్ ప్యాకేజ్ హెల్త్ చెకప్ చేయించుకోవడం, ఈసీజీ చేయించుకోవడం, ఎకో చేయించుకోవడం, మన హార్ట్ బాగుందా లేదా అని చూసుకుంటూ ఉంటాం. సో కోవిడ్ వచ్చిన తర్వాత కొంతవరకు లంగ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరూ కూడా గుర్తిస్తున్నారు. కానీ ఇంకా సిఓపిడి అనే క్రోనిక్ బ్రాంకైటిస్ అలాగే అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఈ రెండింటి యొక్క ఇంకా అవేర్నెస్ అనేది ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది. ఒక మనకి ఎలాగైతే ఈసీజీ ఎక్కువ చేయించుకుంటాం హార్ట్కి, లంగ్స్ కూడా అలాగే ఒక చెస్ట్ ఎక్స్రే, మినిమం ఒక చెస్ట్ ఎక్స్రే, రిక్వైర్డ్ సిటీ స్కాన్, అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. అందులో ఒక స్పైరోమెట్రీ ఒకటి కామన్ గా చేస్తాము. దానివల్ల సిఓపిడి ఉందా లేదా అనే కొంతవరకు నిర్ధారణ అవుతుంది. అవి చేయలేని వాళ్ళకి పోస్ట్ ఆసిలోమెట్రీ అని అలాగే కొన్ని టెస్ట్ అనేవి ఉంటాయి. సో ఈ టెస్ట్ ద్వారా మనకి లంగ్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంది, నార్మల్ గా ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే చాలా మంది సివియర్ స్టేజ్ వచ్చినప్పటికీ తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయి సిఓపిడి ఉన్న వాళ్ళకి? ఒకటి దగ్గు ఎక్కువగా రావడము. దగ్గు వస్తే ఒక 4 రోజులు తగ్గదు. అలాగే కళ్ళు పడుతూ ఉంటుంది ఎక్కువగా, ఎప్పుడు చెస్ట్ అంతా కూడా కంజెస్టెడ్ గా ఉండి హెవీగా ఉంటుంది. అలాగే నడిస్తే ఆయాసం వస్తూ ఉంటుంది. బాగా ఎక్కువ ఉంటే నైట్ పడుకున్నప్పుడు కూడా ఈ దగ్గు వల్ల రాత్రి నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఆయాసం కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి కళ్ళలో రక్తం పడ్డం బాగా ఎక్కువ తగ్గడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ అనేవి ఎవరికైతే ఉంటాయో అంటే ఫ్రీక్వెంట్ గా ప్రతి 2-3 నెలలకు ఒకసారి దగ్గు రావడము, ఆయాసం రావడము, పిల్లి కూతులు రావడము, అలాగే
ఇవి ఉంటాయి, వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సింపుల్ గా మనకి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడకుండా మీకు ఒక ఈ ఏదైతే టెస్ట్ చెప్పారు, ఎక్స్రే కావచ్చు అలాగే స్పైరమెట్రీ కావచ్చు, కొన్ని బేసిక్ టెస్ట్ అనేది చేయించుకుంటే మీ లంగ్స్ నార్మల్ ఉన్నాయా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ సిఓపీడి కనుక ఉంది అని డాక్టర్ చెప్తే మనం ఏం చేయాలి? ముందు ఏదైతే రీజన్ ఉందో, ఎక్కువ మందిలో స్మోకింగ్ ఉంటుంది కాబట్టి స్మోకింగ్ అనేది ఇమీడియట్ గా స్టాప్ చేయాలి. స్మోకింగ్ స్టాప్ చేసి అలాగే ఒకవేళ ఇండస్ట్రియల్ ఏరియాలో వర్క్ చేస్తున్నాము అనుకుంటే దాన్ని ఏమైనా అవాయిడ్ చేయగలుగుతామనేది అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఎలా అయితే మాస్క్ పెట్టుకుంటామో, మాస్క్ అనేది ఎస్పెషల్లీ పొల్యూటెడ్ ఏరియాలో ఉండే వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి. మేము డాక్టర్స్ ఎక్కువ మాస్క్ పెట్టుకుంటా ఉన్నాం పేషెంట్ చూసేటప్పుడు. అలాగే ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటుందో, ఎవరో రోజు వల్ల బైక్ మీద తిరుగుతూ ఉంటారు, అలాగే ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాలో పనిచేస్తారు, డెఫినెట్ గా వాళ్ళు N95 మాస్క్ అనేది పెట్టుకోవడం అవసరం. ఎందుకంటే ఇన్ఫెక్షన్ రాకుండా మాస్క్ ఎంత ఇంపార్టెంటో ఈ పొల్యూషన్ ద్వారా మనం ప్రివెంట్ చేసేయడానికి మనకి ఎంతో కొంత మాస్క్ అనేది హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ బైక్ మీద ఎవ్రీడే ట్రావెల్ చేసే వాళ్ళు 20-30 కిలోమీటర్స్ తిరుగుతూ ఉంటారు. సో ఈ పొల్యూషన్ ఏరియాలో తిరగడం వల్ల లంగ్స్ తెలియకుండా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మాస్క్ పెట్టుకోవడము అదొకటే కాకుండా, ఇందాక చెప్పినట్టుగా ఈ నవంబర్ మాసంలో న్యూమోనియాస్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. న్యూమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్. సో ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా రెండు వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి న్యూమోనియా రాకుండా మనకి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి ఉంది, అలాగే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఈ రెండు వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్పెషల్లీ సిఓపిడి పేషెంట్స్ కి లంగ్ ఫంక్షన్ అనేది తక్కువ ఉంటుంది. నార్మల్ పర్సన్ కంటే కూడా ఆ ఏజ్ ఉండాల్సిన లంగ్ ఫంక్షన్ కూడా తక్కువ ఉంటుంది. అలా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తే తట్టుకునే క్యాపబిలిటీ వాళ్ళకి లంగ్స్ ఉండదు. అలా లేకపోవడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు అన్నమాట. ఈ సిఓపిడి అనేది తెలియకుండా చాలా మందికి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, తెలుసుకునేటప్పుడు చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ లంగ్ నార్మల్ లంగ్ కాదు కాబట్టి రికవరీ అవ్వడానికి చాలా స్లోగా పడుతుంది ప్రాసెస్. రికవర్ అయినా 3-4 వీక్స్ పడుతుంది. సో అందులో ఉండి ఇల్నెస్ మొత్తం కోల్పోవడానికి 2 నెలలు కూడా పట్టచ్చు. అందుకనే ఈ సిఓపిడి వచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ వ్యాక్సిన్స్ వేసుకొని కొంతవరకు 100% మనం ప్రివెంట్ చేయలేమండి. కానీ ఉన్న వ్యాక్సిన్స్ 2 ఉన్నాయి, న్యూమోకోకల్ న్యూమోనియా అలాగే ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా. ఇంకొకటి, పేషెంట్స్ ముందు వ్యాక్సిన్ అనగానే భయపడతారు ఈ వ్యాక్సిన్ వల్ల మనకి ఏమైనా అవుతా అనేది. సో ముందు మా జరిగిన ఎక్స్పీరియన్స్ కామన్ గా చూస్తూ ఉంటాం. కరోనా వ్యాక్సిన్ చేయడం వల్ల నాకు ఈ ప్రాబ్లం అయింది డాక్టర్ గారు, బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది అని చాలా కామన్ గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వింటూ ఉంటాం అనమాట. సరే, కరోనా వ్యాక్సిన్ అంటే ఆ టైంలో మనకి కొత్తగా వచ్చిన జబ్బు. ఆ వ్యాక్సిన్స్ అన్ని కూడా 1 సంవత్సరం కంటే తక్కువ రీసెర్చ్ చేసి డెవలప్ చేశారు కాబట్టి దానికి ఏమున్నాయనేది నేను కూడా 100% చెప్పలేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ న్యూమోనియా వ్యాక్సిన్ అనేది ఏదో చెప్తున్నాను, న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఈ రెండు వ్యాక్సిన్స్ కూడా ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. 30-40 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ అనేవి కూడా కొన్ని కోట్ల మంది వేయించుకున్నారు. అలాగే హై రిస్క్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఈ సిఓపిడి పేషెంట్స్ కావచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, ఎనీవన్ ఏజ్ మోర్ దాన్ 50 ఇయర్స్, డయాబెటీస్ ఉన్నా కానీ లేకపోతే హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజ్ కావచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్ అంటే ఆస్మా ఉన్నవాళ్ళు, సిఓపిడి ఉన్నవాళ్ళు, బ్రాంకైటిస్, బ్రాంకెక్టాసిస్, లంగ్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఇట్లా అన్ని ఏ జబ్బు ఉన్నా కానీ ఈ వ్యాక్సిన్స్ అనేవి వేయించుకుంటే కొంతవరకు ఇన్ఫెక్షన్స్ అనేవి రిస్క్ తగ్గుతుంది. 100% రిస్క్ అనేది ఎక్కడ తగ్గదు. కానీ అట్లీస్ట్ ఈ మేజర్గా వచ్చే ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లుయెంజా మొత్తంలో ఆల్మోస్ట్ 4 నెలలు ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ అది ఉంటుంది. ఎస్పెషల్లీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఉంటుంది, మళ్ళీ డిసెంబర్ నవంబర్లో కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ ఎక్కువగా చూస్తున్నాము. సో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల అట్లీస్ట్ వచ్చిన ఒకవేళ మైల్డ్ కోల్డ్ అండ్ కాఫ్తో తగ్గిపోతుంది, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే న్యూమోకోకల్ న్యూమోనియా మోస్ట్ కామన్ అండి. ఒక 20-30% పీపుల్కి 100 మెంబర్స్ న్యూమోనియా వస్తే 20-30 పీపుల్కి న్యూమోనియా, ఈ న్యూమోకోకల్ న్యూమోనియా ఉంటుంది. అందుకని ఇది వేసుకుంటే మనకు కొంతవరకు రిస్క్ అనేది తగ్గుతాం. సో ఈ వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ ఈ వరల్డ్ సిఓపిడి రోజు కూడా మాట్లాడుకోవడం అవసరం కాబట్టి ఈరోజు చెప్తున్నాను. రెండోది ఇన్హేలర్స్, వీళ్ళకి సిమ్టమ్స్ తగ్గించడానికి కాఫ్ ఒకటి, అలాగే బ్రెత్లెస్నెస్, ఈ రెండు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకొక మిత్తే ఉంటుందంటే ఇన్హేలర్స్ పెడతాం సిఓపిడి పేషెంట్స్ కి. ఇన్హేలర్స్ పెట్టినప్పుడు ఈ ఇన్హేలర్ ఏదైతే మందు ఉందో అది లంగ్స్ లోకే వెళ్తుంది, మనకి లంగ్స్ లోకి డైరెక్ట్ గా వెళ్తుంది అనమాట. చాలా మంది టాబ్లెట్స్ వాడడానికి ఇష్టపడతా ఉంటారు. ఎక్కువ మంది తెలియకుండా బెట్నసోల్ టాబ్లెట్ కావచ్చు, స్టెరాయిడ్ టాబ్లెట్స్ కావచ్చు, లేకపోతే డెరిఫిలిన్ టాబ్లెట్ ఒకటి కావచ్చు, ఈ రెండు టాబ్లెట్స్ వాడికలో బాగా ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి. పల్లెటూరు దగ్గర నుంచి మేజర్ కార్పొరేట్ హాస్పిటల్ వరకు అన్ని దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఈ రెండు టాబ్లెట్స్ వేసుకుంటే బాగుంది కదా అని చెప్పి అవే వాడుతూ ఉంటారు. ఇన్హేలర్ వాడితే మనకు అలవాటు అయిపోతుంది, ఇన్హేలర్ మనకి మంచిది కాదు అనే కాన్సెప్ట్ లో ఎక్కువ మంది ఆలోచన దూరం ఉంటుంది అనమాట. అది కరెక్ట్ కాదండి. ఇన్హేలర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ శ్వాసకోశనాలు ఏదైతే మూసుకుపోయాయో, ఇందాక నార్మల్ గా ఉండాల్సిన ఊపిరితిత్తి ఏదైతే శ్వాసకోశనాలు ఉండాలో అది నేరో అయిపోతుంది, సన్నగా అయిపోతుంది అనమాట. లోపలంతా ఫ్లెమ్ పట్టేసి లోపలంతా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి మొత్తం నేరో అయిపోవడం వల్ల బ్రీతింగ్ అనేది ఆడదు సరిగ్గా. నడవాలన్నా, మెట్లెక్కాలన్నా, అలాగే గట్టిగా మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, ఇవి కూడా కొంతమందికి బాగా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఈ లోపలంతా ఫ్లెమ్ పట్టడం వల్ల. సో దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇన్హేలర్ వాడతామో అది అంతా కూడా క్లియర్ అవుతుంది, లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా కూడా తగ్గుతుంది. అది కూడా ఇన్హేలర్ వాడే టెక్నిక్ కూడా ప్రాపర్ గా వాడాలి. ఇన్హేలర్ చాలా మంది
కొనుక్కుంటారు, కానీ ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఎలా వాడాలని అడగరు, ఆ మెడికల్ షాప్లో ఉండి అలాగే వెళ్ళిపోతారు. కొంతమంది ఇన్హేలర్ సరిగ్గా వాడక చాలా మందికి నోట్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. అలాగే నోట్లోనే మరి చాలా టెక్నిక్స్ ఉంటాయి, ఇన్హేలర్స్లోనే రొట క్యాప్స్ ఉంటాయి, అంటే క్యాప్సూల్ ఉండవు, క్యాప్సూల్ పీల్చుకునే మిషన్లో పీల్చుకోవాలి. సో ఇన్హేలర్స్ అనేవి సిఓపీడీకి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అండి. అందులో ఇన్హేలర్స్లో మనకి మెయిన్ బ్రాంకోడైలేటర్స్ ఉంటాయి, అలాగే ఇన్హేల్ కార్టికోస్టెరాయిడ్స్ ఉంటాయి. ముందుగా ఇన్హేలర్స్ వాడడం అంటే చాలా మంది భయపడతారు, కానీ ఇన్హేలర్సే సిఓపీడీకి కానీ ఆస్మా కానీ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇది నేను చెప్పేది కాదు, గైడ్ లైన్స్ ఉంటాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చిన గైడ్ లైన్స్ కావచ్చు, అలాగే గోల్డ్ గైడ్ లైన్స్ అని సిఓపీడీకి ఉంటాయి, అలాగే జీనా గైడ్ లైన్స్ అని ఆస్మాకు ఉంటాయి. సో గైడ్ లైన్ ప్రకారము చాలా వరకు అందరికి టెస్ట్ చేసి ఏదైతే కరెక్ట్ మెడిసిన్ అదే ఇవ్వడం జరుగుతుంది. తప్ప సొసైటీలో మిత్ అనేది ఉంటుంది, ఒక అపోహలు ఉంటాయి, ఇది వాడితే అలవాటు అయిపోతుంది, ఇది వాడకూడదు అనేది ఒక మిత్ ఉంటుంది అన్నమాట. అలా ఏముండదండి, ఇన్హేలర్ ఎస్పెషల్లీ లంగ్ ప్రాబ్లమ్స్కి చాలా అవసరము. ఎక్కడైతే లంగ్ ప్రాబ్లమ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఈ డ్రగ్ అనేది యాక్ట్ చేస్తుంది కాబట్టి విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే బెట్నెస్ వాల్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా వాడుకున్న స్టెరాయిడ్స్ కావచ్చు, అలాగే డెరిఫిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, వాటికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎక్కువ లాంగ్ టర్మ్లో వాడినప్పుడు. తప్ప వాటితో కంపేర్ చేస్తే ఇన్హేలర్స్ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే బీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అందరికీ తెలిసింది ఏంటంటే ప్రాణాయామం. ప్రాణాయామం మీరు ఎలా చేయాలంటే యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తుంది ప్రాణాయామం ఎలా చేయాలంటే. డీప్ బ్రీతింగ్ చేసి మనకి బ్రెత్ హోల్డ్ చేయగలంత హోల్డ్ చేసి మళ్ళీ ముక్కులో నుంచి వదిలేయాలి. ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లునే చేసుకోవచ్చు, మనకి అల్పు వచ్చేవరకు చేసుకోవచ్చు, మార్నింగ్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఈవినింగ్ ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడు ఖాళీగా ఉన్నా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేయడం వల్ల లంగ్ అనేది ఎక్స్పాండ్ అయ్యి రిలాక్స్ అవుతూ ఉంటుంది, దానివల్ల లంగ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే వేళ మనకి మిషన్ ద్వారా చేయాలంటే స్పైరోమెట్రీ అంటాం, చాలా మంది మీరు చూసుంటారు 3 బాల్స్ ఉంటాయి, కోవిడ్ అప్పుడు కూడా చాలా మంది చూసుంటారు. ఈ లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి 3 బాల్స్ ఊదడం ద్వారా పైకి లేపడం ద్వారా లంగ్ యొక్క కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రెండు కూడా సింపుల్ గా లంగ్ ఎక్సర్సైజ్. ఇంకా ఎలా పెరగాలంటే రెగ్యులర్ గా మనం వ్యాయామం చేస్తూ ఉంటాం కదా, కార్డియక్ ఎక్సర్సైజ్ అంటే అంటే కార్డియో పల్మరీ ఎక్సర్సైజ్. ఇప్పుడైతే ట్రెడ్మిల్ మీద 20 మినిట్స్ పరిగెట్టాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి లంగ్ యొక్క కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్ హెల్త్ ఫంక్షన్ తో పాటు లంగ్ యొక్క కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ట్రెడ్మిల్ మీద పరిగెట్టడం కావచ్చు, జాగింగ్ చేయడం, ఎనీ ఎక్సర్సైజ్ అండి, ఎనీ సైక్లింగ్ చేయడము, ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా హార్ట్ తో పాటు లంగ్స్ కూడా ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ 3 కూడా మనం చేసుకోవచ్చు.